శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం చాలామందికి జాతకంలో కాలసర్ప దోషం ఉంటుంది రాహుకేతువుల మధ్య మిగిలిన గ్రహాలన్నీ ఉంటే జాతకంలో దాన్ని కాలసర్ప దోషం అంటారు ఈ కాలసర్ప దోషం ఉన్నప్పుడు పల్లెల్లో అదృష్టం ఉన్న నోటికి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది ఏ పని చేసినా కలిసి రాజు ఇంట్లో మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి అనవసరంగా ఎదుటి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు అదృష్టం సర్పం మింగేసినట్లు మింగేస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు కాలసర్పదోషం నుంచి బయటపడటానికి మంత్రశాస్త్రంలో ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం చదువుకుంటే కాలసర్పదోషం నుంచి తొందరగా బయటపడచ్చు అయితే ఆ మంత్రం చదువుకోవటానికి ఒక ప్రత్యేకమైన వస్తువు కావాలి అదే ఏకాక్షి నారికేళం సహజంగా కొబ్బరికాయలు అన్నిటికీ మూడు కళ్ళు ఉంటాయి కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకి ఒకే ఒక కన్ను ఉంటుంది దాన్ని ఏకాక్షి నారికేళం అంటారు కాలసర్పదోషం నుంచి బయటపడాలంటే ఏకాక్షి నారికేళాలు మూడు తెచ్చుకోండి అంటే ఒంటి కన్ను కొబ్బరికాయలు అంటారు ఆ ఒంటి కన్ను కొబ్బరికాయలు మూడు తెచ్చుకొని ఇంట్లో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఉంచి వాటికి గంధం బొట్లు పెట్టి పుష్పాలు ఉంచి ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి అంటే ఎవరికైతే కాలసర్పదోషం ఉంటుందో వాళ్ళు కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే ఆ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం భ్రీం భ్రౌం సహ రాహవే నమ ఇది మంత్రం ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత పూజాపీఠం మీద ఉన్నటువంటి ఆ మూడు ఏకాక్షి నారికేళాలతో ఆ మూడు ఒంటికన్ను కొబ్బరికాయలతో ఎవరికైతే కాలసర్పదోషం ఉందో వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు దిష్టి తీయాలి అంటే ఏడు సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో దిష్టి తీయాలి దిష్టి తీసిన తర్వాత ఆ మూడు ఏకాక్షి నారికేళాలు ఆ మూడు ఒంటికన్ను కొబ్బరికాయలు ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి లేదా ఏదైనా చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట వేయాలి ఇలా చేస్తే దోషం తగ్గిపోతుంది కాబట్టి దోషం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఒక్కసారి ఎప్పుడైనా సరే మంగళవారం కూడా చదువుకోండి చాలా బాగా పనిచేస్తుంది లేదా ఆదివారం చదువుకోండి చాలా బాగా పనిచేస్తుంది నూట ఎనిమిది సార్లు మంత్రం చదవండి అయితే చదివేటప్పుడు మాత్రం ఈ ఒంటి కన్ను కొబ్బరికాయలు మూడు పూజా మందిరంలో ఉండాలి వాటి ముందు కూర్చొని చదవాలి అయిపోయాక ఇంట్లో పెద్దవాళ్లతో ఏడుసార్లు ఇలా దిష్టి తీయించుకొని ఆ ఒంటికన్న కొబ్బరికాయలతో వాటిని పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి సరిపోతుంది కాలసర్పదోష తీవ్రత తగ్గుతుంది అలాగే కాలసర్పదోషం వాళ్ళు అసలు ఏం చేయొచ్చు అంటే వెండితో ఒక చిన్న సర్పంలాగా తయారు చేయించుకొని దాన్ని మందిరంలో పెట్టి రోజు నీళ్లు పోస్తూ ఉండండి వెండితో సర్పాకారం చేయించుకొని రోజు దానికి నీళ్లు పోస్తూ ఉన్న కాలసర్పదోషం తగ్గుతుంది అలాగే శివుడికి రెండు ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేస్తే కాలసర్పదోషం తగ్గుతుంది అవేంటంటే పుట్టతేనె పుట్ట తేనెతో కానీ చెరకరసంతో కానీ శివాభిషేకం చేస్తూ ఉంటే కూడా కాలసర్పదోష తీవ్రత తగ్గుతుంది ఇలా కాలసర్పదోష నుంచి బయటపడండి చక్కటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి స్వస్తి